అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు పదివేల రూపాయల పారితోషికం ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు సమాజంలో జగన్కు స్థానం లేకుండా పోతుందని కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి వంద రూపాయలు లాగేస్తోందని ధ్వజమెత్తారు తెలుగు జాతి పూర్వ వైభవం కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు ప్రజలు గెలిచి రాష్ట్రం నిలబడ్డమే అందరి లక్ష్యం కావాలని స్పష్టం చేశారు ఇక్కడ వాళ్ళ జీవితాలతో ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు మొన్నటి ఎవరికి ఏం చెప్పాడు వాలంటీర్స్ నిన్నారన్నాడు మనం ఆ రోజు కూడా చెప్పాం మీ పార్టీ కాదు ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళను ఉపయోగించండి రాజకీయాల కోసం కాదు మీకు సేవ చేయడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేశాడు కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవ రాజకీయాలు చేశాడు ముసలవాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండలను నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని దీంట్లో పండు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు దాన్ని రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు ఇది కూడా ఏంది వాలంటీర్స్ అందరిని కూడా రాజీనామాలు చేయమన్నాడు రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు చేయలేదు మనం కూడా అప్పీల్ చేశాం మీరు రాజీనామాలు చేయొద్దండి మీరు వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు ఇది కొత్త వార్త అంటే నువ్వేమన్నా రద్దు చేసావా రహస్య జీవో ఇష్యూ చేశావా సమాధానం చెప్ప నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా లేకపోతే ఇంకోమారు చెప్పాడు రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా ఇందురో అనుభవం పోయింది కదా వాళ్ళకు మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు అవకాశ బాధ రాజకీయం చేస్తున్నాం ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు ఎమ్మెల్యే చేశారు కొంతమంది ఎం బీటెక్లు చేశారు చదువుకొని వచ్చారు కనీసం ఇంట్లో ఉంటాం తల్లి తండ్రిని చూసుకుంటాం ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపిచ్చి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడా ఉద్యోగం కూడా రాదు ఈ ఉద్యోగం పోతుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్ అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటల మీకుంది మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తారని వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తామని ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మందిలో చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ చెప్పి చేస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారా ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా ఈ రెండే మీ ముందు నుండే సమస్యలు ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు వచ్చేది లేదు సచ్చేది లేదు నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ అందరికీ చెప్తున్నా మిమ్మల్ని ఏమీ చేయలేరు గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం మేము తీసేస్తామా ఎందుకు తీసేయాలి అవకాశం వచ్చింది మాట్లాడితే నేను ఇచ్చా నేనిచ్చా అంటున్నాడు నువ్వు ఇచ్చేదేంటి ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి మంచికి మీరందరూ కూడా సహకరించాలి దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్లకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి